నారా చంద్రబాబు నాయుడు షార్ట్కట్లో చెప్పాలంటే సిబిఎన్ ఆయన పేరు చెప్పగానే జన్మభూమి శ్రమదానం ప్రజల వద్దకు పాలన గుర్తొస్తాయి ప్రజలకు మంచి పాలన అందించాలనే ఉద్దేశమే తప్ప మరో ఆలోచన ఉండదు అందుకనే చంద్రబాబు అంటే సంక్షేమం సంక్షేమం అంటే చంద్రబాబు అని చెప్పొచ్చు ఎప్పుడూ ప్రజల కోసం తప్పించే చంద్రన్న నాలుగోసారి ముఖ్యమంత్రి అవ్వాలని ప్రతి ఒక్కరూ కోరుకున్నారు అనుకున్నట్టుగానే ఆయన ముఖ్యమంత్రి అయ్యారు అయితే ఈసారి చంద్రబాబు పాలనలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపు దూసుకెళ్లడం ఖాయమని ప్రజలు గట్టి నమ్మకంతో ఉన్నారు మరి కేంద్ర బడ్జెట్లో ఏపీకి ఎంత కేటాయించారు ఇక నుంచి పరిపాలన ఎలా ఉండబోతోందో ఇప్పుడు తెలుసుకుందాం కేంద్రంలో బీజేపీకి పూర్తి స్థాయిలో మెజార్టీ రాకపోవడం తెలుగుదేశం పార్టీ మద్దతు ఇవ్వడం తెలిసిందే ఈ విధంగా చంద్రబాబు నాయుడు మరోసారి కేంద్ర ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నారు అందుచేత కేంద్రం నుంచి ఏపీకి భారీగా నిధులు వస్తాయని ఏపీ అభివృద్ధి వైపు దూసుకెళ్తుందని జనాలు ఎంతో నమ్మకంగా ఉన్నారు ఆ నమ్మకమే నిజం కాబోతోంది అమరావతి నిర్మాణానికి కేంద్రం సాయం ప్రకటించింది పదిహేను వేల కోట్లు ఏపీకి కేంద్రం కేటాయించింది ఏపీ విభజన చట్టం ప్రకారం నిధులు కేటాయిస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలియజేశారు వెనుకబడిన ప్రాంతాలు రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రకాశం జిల్లాలకు అభివృద్ధికి నిధులు కేటాయించామన్నారు అలాగే పోలవరం ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేయాలని తెలిపారు అవసరమైతే నిధులు కేటాయిస్తామని కూడా ప్రకటించారు ఇదిలా ఉంటే ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి ఈ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ విభజన వల్ల ఏపీకి నష్టం జరిగిందన్నారు గత వైసీపీ ఆధ్వాన పాలన వల్ల ఏపీ రాజధాని ఏంటో క్లారిటీ లేని పరిస్థితి వచ్చిందన్నారు ప్రస్తుతం బడ్జెట్ కూడా పెట్టుకోలేనంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని ఆర్థిక గందరగోళ పరిస్థితులు చక్కదిద్ది మరో రెండు నెలల తర్వాత బడ్జెట్ పెట్టుకునే పరిస్థితి ఉందని తెలియజేశారు పవన్ కళ్యాణ్ క్లిష్ట సమయంలో కీలకంగా వ్యవహరించారంటూ జనసేనానిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసలు కురిపించారు రాష్ట్రం కోసం టీడీపీ జనసేన కలిసే పోటీ చేస్తాయని చెప్పిన గొప్ప వ్యక్తి పవన్ అని ఓట్లు చేలకూడదు రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలని పవన్ సామాజిక బాధ్యతతో ఆలోచించారన్నారు రాష్ట్రాన్ని ముందుకు నడిపించేందుకు సమైక్యంగా పనిచేస్తామని చంద్రబాబు అన్నారు ఆంధ్రప్రదేశ్ అవసరాలను గుర్తించి రాజధాని పోలవరం పారిశ్రామిక రంగాలపై దృష్టి సారించినందుకు ప్రధాని మోడీ కేంద్రం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు రాష్ట్ర ప్రజల తరఫున సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం నుంచి వచ్చే సహకారం ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి చాలా ఉపయోగపడుతుందన్నారు రాష్ట్రానికి విశ్వాసాన్ని పెంచే బడ్జెట్ను సమర్పించినందుకు కేంద్రాన్ని అభినందిస్తున్నారని కేంద్ర బడ్జెట్తో ఏపీ మళ్లీ గాడిలో పడుతోందని సీఎం చంద్రబాబు తెలిపారు కేంద్ర బడ్జెట్ ద్వారా ఏపీకి నిధులు కేటాయించినందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి పదిహేను వేల కోట్లు కేటాయించినందుకు కూటమి తరఫున పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు ఏపీ ప్రజలకు మేలు చేసేలా కేంద్ర బడ్జెట్ ఉందని పవన్ కళ్యాణ్ అన్నారు